చంద్రబాబు నాయుడు గారి పెంచేటప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు సందర్భం మీకు ఇది వరకు 5,000 రూపాయలు ఉండేది మీకు పెంచింది కాబట్టి మేము బాధపడకమ్మా, మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం, మీకు ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా బ్రహ్మాన స్వీకారం చేసిన తర్వాత 5 సంతకాలు పెట్టారు. అందులో 2వ సంతకం పింఛీలు పెంచాను అన్నమాట. దాని అన్నమాట ప్రకారం మీకు 15,000 రూపాయలు. ఏం పెన్ని పేరు? పెంచిన 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా పెంచలేదు. మరి మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు? అర్థం చేసుకోండి. అటువంటి బాబు దివ్యాంగులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3,000 తప్ప 1 రూపాయి పెంచరు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఆ 3,000ని మళ్ళీ వచ్చింది. ఇప్పుడు 6,000 వస్తారు. బాగా చదువుకున్నాం అమ్మా, మీకు ఎంత చేసినా కూడా తక్కువే. మీ వృద్ధులకు ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన మనవాళ్ళంటున్నాయి తప్పేం లేదు మాకు అమ్మా, మీకు మనవాళ్ళంటుండే. నేను కూడా మామూలుగా ఎట్లా మీలంటూ సేవ చేయడం మాకు అదృష్టం. మీకు సేవ చేసే భాగ్యం అమ్మా. ఏం పేరమ్మా? అమ్మా జగన్మోహన్ రెడ్డి లాగా విడతల వారి పెంపు పింఛను కాదు, ఒకేసారి పింఛను పెంపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈవేళ 1వ తేదీన ఎవరైతే వృద్ధులు వితంతువులు ఎవరైతే ఉన్నారో 3,000 రూపాయలు పింఛను దాన్ని 4,000 రూపాయలకు పెంచి మళ్లీ ఏదైతే ప్రజలకి గత 3 నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీ నిలబెట్టుకునేటువంటి విధంగా, ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మకం. ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా అంటే ఏదైతే అది ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఈవేళ ఆ వృద్ధుల వితంతువులకి, ఎవరైతే 3,000 రూపాయలు ఉండేటువంటి దివ్యాంగుల పింఛన్ ని ఈవేళ 6,000 రూపాయలకి పెంచి వాళ్ళకి ఇవ్వడం గాని, నిజంగా ఇప్పుడే నేను ఆ దివ్యాంగులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు 2014, 2019లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి ఆ 3,000 రూపాయలు పెంచినే తప్ప ఆ దివ్యాంగుడికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా పెంచలేదు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఇప్పుడు మళ్లీ ఆ 3,000 దివ్యాంగులు పెంచండి, ఇప్పుడు 6,000 రూపాయలు పెంచారని ఈవేళ దివ్యాంగుల కుటుంబం నుంచి ఆనంద బాష్పాలు మరి వాళ్లతో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ 4,000 రూపాయలంటే సంవత్సరానికి 48,000 రూపాయలు వస్తుంది. ఈవేళ ఒక రైతు బిడ్డగా నేను చూస్తూ ఉన్నా, 2 ఎకరాల పంట పండిస్తే నాకు 48,000 రాదు. ఎవరైతే ఈవేళ దివ్యాంగులు ఉన్నారు 72,000 ఇస్తూ ఉన్నాం సంవత్సరానికి, 3 ఎకరాల పంట పండిస్తే నాకు 72,000 రూపాయల ఆదాయం రాదు. ప్రకృతి సహకరించాలి, 365 రోజులు మేము కష్టపడాలి. కానీ ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులకి మనం ఎంత చేసినా కూడా మరి తక్కువగానే ఉంటుంది. అటువంటి వారికి కూడా మనం మానవత్వంతో సేవ చేయాలనే ఆలోచనతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో మరి ఈవేళ ఆ పింఛన్ల పెంపు ద్వారా మరి ఈవేళ నేను చెప్తూ ఉన్నా ఒక్కొక్క వితంతువు ఒక్కొక్క వృద్ధులకి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల ఆస్తి వాళ్ళకి ఇచ్చినట్లే. ఎందుకంటే ఈవేళ 2 ఎకరాలంటే ఈవేళ 1 కోటి రూపాయల ఆస్తి వాళ్ళకి ఇచ్చారు. ఆ 1 కోటి రూపాయల ఆస్తి మీద ఆ 48,000 కూడా రాదు వాస్తవం కాదు, కానీ చంద్రబాబు నాయుడు గెలుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఈవేళ 3 ఎకరాల ఆస్తి అంటే 1,50,000,000 ఆస్తి ఈవేళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి.